అందరికీ నమస్కారం సాధించాలంటే ధ్యానించాలని తీర్మానించుకోండి శీర్షికతో నిర్వహించే హార్ట్ఫుల్నెస్ మాస్టర్ క్లాస్లో రెండవ రోజుకి స్వాగతం మనం నేరుగా సాధనలోకి వెళ్లిపోయి మనలను మనం చేసుకుని ధ్యానాన్ని లోలోతుల్లోకి వెళ్లేలా చూసుకుందాం హార్ట్ఫుల్నెస్ సాధనలోని రెండవ అంశానికి స్వాగతం దీన్ని మేము పునరుజ్జీవనం అంటాం హార్ట్ఫుల్నెస్ పద్ధతిలో ఇది ఒక చాలా కీలకమైన అంశంగా నేను భావిస్తున్నాను పునరుజ్జీవనం అంటే ఏమిటో వివరించవలసిన అవసరం లేదనుకుంటాను దీంతో మీకు శ్రేష్టమైన అనుభూతి కలుగుతుంది పునరుజ్జీవింపబడిన అనుభూతి కలుగుతుంది మీకు మనం రోజూ చేసే పనులన్నీ పూర్తయిన తర్వాత ఈ పునరుజ్జీవన ప్రక్రియ చేస్తాం నేను పదవీ విరమణ చేసిన ఫార్మసిస్ట్ని ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు పనిచేసి రాత్రి ఎనిమిది గంటలకు ఇంటికి చేరేవాణ్ణి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు నా గదిలో కూర్చుని ఈ ప్రక్రియను సాధన చేసేవాణ్ణి ఇప్పుడు తెలుసుకుందాం పునరుజ్జీవన ప్రక్రియ అంటే ఏమిటి ఏ విధంగా ఇది సమర్థవంతమైంది దీన్ని సాయంత్రం సమయంలో మాత్రమే ఎందుకు చేయాలి ఇది గమనించాలి మీరు మిమ్మల్ని మీరు తేలికపరచుకోవటానికి వివిధ రకాల పరిస్థితుల్లో దీన్ని వినియోగించుకోవచ్చు అంతరంగంలో సరళత్వం పవిత్రతలను ఏర్పరచుకుంటూ మన లోపలి వ్యవస్థలో నిరాడంబరతను తీసుకురావటమే దీని ముఖ్య ఉద్దేశం మన రోజువారీ తీరికి లేని పనులు కార్యకలాపాల ప్రభావం మన హృదయంపైనా అలాగే మన మనసుపైనా పడి సరళత పవిత్రత లోపించడం వల్ల క్రమంగా మన చైతన్యం ప్రభావితం అవుతుంది ఈ కార్యకలాపాలు మరిన్ని సంక్లిష్టతలను మాలిన్యాలను ఏర్పరుస్తాయి సంక్లిష్టతలు మాలిన్యాలు మన చైతన్యంలో స్థిరపడి బీజాలుగా మారకముందే మనం వాటిని సమూలంగా తొలగించవలసిన అవసరం ఉంది చివరకు ఈ బీజాల ప్రభావం మనం నిర్ణయాలు చేసే ప్రక్రియ మీద పడుతుంది మీకిప్పుడు వివరిస్తాను అసలు ఈ ముద్రలు బీజాలుగా ఎలా మారతాయి అవి మన నిర్ణయాల విషయంలో ఎలా జోక్యం చేసుకుంటాయో నేను మీకు వివరిస్తాను మీరొక వ్యాపార సంబంధమైన ముఖ్య సమావేశంలో ఉండి తీవ్రమైన చర్చలో ఉంటారు లేదా ఒక సైంటిస్ట్గా మీరు ఒక మంచి ప్రాజెక్టు విషయంలో ప్రపంచం దిగ్భ్రాంతి చెందగల ఒక ప్రతిపాదన చివరి అంశానికి వచ్చారని అనుకుందాం లేదా మీరు ఇంట్లో వంట చేసేటప్పుడు అనుకోకుండా మీ జీవిత భాగస్వామి వచ్చి మీకు చికాకు తెప్పించే పని ఏదైనా చేశారనుకుందాం ఈ సందర్భాలన్నింటిలో ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకునేదేదో జరుగుతుంది ఆ చర్చలోనో లేదా ఆ ప్రక్రియలోనో మీరు ఆనందిస్తుండగా అకస్మాత్తుగా అనుకునేది ఏదో జరుగుతుంది దీనికి కారణమైన విషయం లేదా వ్యక్తిని మీరు చికాకు కోపం బాధ అయిష్టతతో గుర్తుంచుకుంటారు చేతనలో గానీ లేదా అంతఃచేతనంలోగానీ ఇది చాలా కాలం గుర్తుండిపోతుంది దీన్ని మర్చిపోవటం కుదరతో మన జ్ఞాపకాలలో అది స్థిరపడిపోయింది మరొకసారి ఇలా జరిగితే పలన్న వ్యక్తికి లేదా విషయానికి సంబంధించిన ముద్రలు ఇంకా గాఢంగా తయారవుతాయి ఈ అంశం గురించి ఇంకా స్పష్టంగా పరిశీలిద్దాం ఇప్పుడు మీరు తోటలో నడుస్తున్నప్పుడు లేదా తోట పక్కనుంచి వెళుతున్నప్పుడు అందమైన కొమ్మ మీద అప్పుడే వికసించిన రోజ పువ్వును చూశారనుకుందాం మీరు దాన్ని ఇష్టపడతారు ఎలాగూ దాని ఆకారము రూపం రంగులను చూస్తూ మీరు నడిచి వెళ్ళిపోతారు ఓకే మరుసటి రోజు అదే పువ్వును ఆ దారిలో వెళుతూ చూస్తారు వెలుతురుంది దానిమీద కురిసిన మంచు బిందువులు కనపడుతున్నాయి దాని అందాన్ని ప్రశంసిస్తూ అబ్బో ఎంత అందమైన పువ్వు అనుకుంటారు ఆనందం కలుగుతుంది మీకు మూడో రోజు వెలుతురు ఆ మంచు బిందువుల మీద పడి అవి ముత్యాలగా మెరవడం చూసి మీరు మరింత ప్రభావితులవుతారు ఆ అందమైన పువ్వును చూసి మైమర్చిపోతారు ఇక నాలుగో రోజు దాన్ని తాకకుండా మిమ్మల్ని మీరు ఆపుకోలేరు ఇప్పుడు దాని త్రుంచి ఇంటికి తీసుకెళ్లాలనే క్షణం వస్తుంది ఈ విధంగా ఒక ముద్ర ప్రభావం మరొక ముద్రకు దారి తీస్తుంది దానిమీద అనురాగం పెంచుకుంటాం దీనిలో తప్పేం లేదు కాని మీ చైతన్యం ఎలా ప్రభావితం అయిందో గమనించండి అనుభవించండి కాని అది మీకు లేనప్పుడు దాంతో కృంగిపోకండి అని గొప్ప ధార్మిక గ్రంథాలన్నీ అందుకే చెబుతున్నాయి ఆ రోజా పువ్వు మీ దగ్గర లేనప్పుడు నిరాశ చెందకండి మీరు నిరాశ చెందలేదని ఎప్పుడు చెప్పగలుగుతారు ఆనందించగలిగినప్పుడు ఆనందించండి ప్రతి పరమాణువులో భగవంతుడు ఉన్నాడని భావిస్తూ మన వైఖరిలో మార్పు వచ్చినప్పుడు మన అనుభవంలో కూడా చాలా వరకు మార్పు సంభవిస్తుంది విషయాలను నమోదు చేసుకోవటం ఒక విషయాన్ని గురించి కానీ లేక ఒక వ్యక్తి లేదా ఒక ప్రక్రియలోని కొన్ని అంశాల్ని వడపోయటం వంటిది చేసేది వైఖరే అలాగే మనం ఆనందంగా ఉన్నప్పుడు మన హృదయాన్ని ప్రభావితం చేసేది ఈ వైఖరే అలాగే ఇప్పుడు చూడండి మనం ఆఫీసులో ఉన్నప్పుడు అనుకోని సంఘటన సంభవించినా కూడా దాన్ని మర్చిపోగలుగుతున్నాం ఎందుకంటే మనలోని ఆనందం ఆ లేని ఘట్టాన్ని పక్కకు నెట్టివేయగలుగుతుంది దీనికి విరుద్ధంగా మీరు చికాకుతో కోపంతో ఉన్నప్పుడు ఏర్పడిన ముద్రలు మీ చైతన్యాన్ని ఒక విధమైన రీతిలో ప్రవర్తింపజేస్తాయి అంతేకాదు అప్పుడు ఒక సంతోషకరమైన ఘట్టం జరిగినా కూడా అది మీ చికాకును తగ్గించటం జరగదు ఇక్కడే ఈ పునరుజ్జీవన ప్రక్రియ మనం ఏర్పరచుకున్న ముద్రలను తొలగించుకోవటానికి సహకరిస్తుంది ఇదొక సులువైన పద్ధతి నేను నాలుగు ఐదు అంచెలుగా మీకు వివరంగా తెలియజేస్తాను ముద్రలను తొలగించుకోవటం అన్నది మన ఆధ్యాత్మిక గమ్యానికి ప్రశాంతతకు ఎంతో ముఖ్యం ఈ ముద్రలు మనలో ఉన్నంతకాలం అవి ఒకరోజు సంస్కారాలుగా రూపాంతరం చెందుతాయి లేదా భవిష్యత్తులో మొలకెత్తగల పీజాలుగా మారిపోయే అవకాశం ఉంది అవి భవిష్యత్తులో మొలకెత్తచ్చు మన చైతన్యంలో అవి శాశ్వతంగా స్థిరపడకముందే వాటిని తొలగించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి మనసులో ఈ లక్ష్యంతో చేత ఈ ప్రక్రియను చేయిస్తాను ఈరోజు మనం ఈ అభ్యాసాన్ని పది నిమిషాలే చేస్తాం నిజానికి దీన్ని ప్రతి సాయంత్రం చేయొచ్చు మీకు నచ్చితే రోజు ఇరవై లేదా ఇరవై ఐదు నిమిషాల సేపు చేయాల్సి ఉంటుంది అంతే ఈరోజు పది నిమిషాల సేపు ముద్రలను తొలగించే నిర్మలీకరణ లేదా పునరుజ్జీవన ప్రక్రియ చేసిన తర్వాత మీరు ధ్యానం కొనసాగించాలని కోరుతున్నాను నిన్న నేర్చుకున్నట్లుగా దివ్య తేజస్సు లేదా తేజస్సుకు ఆధారమైంది మన హృదయంలో ఉందనుకుందాం అలా అదనంగా మరో పదిహేను లేదా ఇరవై నిమిషాల ధ్యానం చేస్తాం అలా మనం ప్రత్యక్షంగా చేసే ప్రక్రియ ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల సేపే కొనసాగుతుంది మీరందరూ సిద్ధంగా ఉంటే మామూలుగా సుఖమైన భంగిమలో కూర్చోండి పద్మాసనంలో కింద కూర్చోవచ్చు లేదా సౌకర్యంగా కుర్చీలో కూర్చోవచ్చు మనం ముఖ్యంగా ముద్రలను తొలగించుకునేటప్పుడు వేటిని తొలగిస్తున్నాం అన్న దాని గురించి ఆలోచించకూడదు అని నేను సూచన చేస్తున్నాను ఇది వ్యాక్యూమ్ క్లీనింగ్ లాంటిది అరే నేను దీన్ని తీసేస్తున్నాను దాన్ని తొలగిస్తున్నాను అని ప్రత్యేకంగా ఒక గదిని వ్యాక్యూమ్ క్లీనర్తో శుభ్రం చేసేటప్పుడు అనుకో ఏది కనిపిస్తే దాన్ని తీసేస్తాం మనల్ని మనం ఇప్పుడు పునరుజ్జీవింప చేసుకుందాం తాజాగా తయారవుదాం మనల్ని మనం సరళం చేసుకుని స్వచ్ఛంగా తయారవుదాం దయచేసి కళ్ళు మూసుకుని సుఖంగా కూర్చోండి సంక్లిష్టతలు మాలిన్యాలు అన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయని ఒక సంకల్పం చేసుకుందాం ఎలా ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి పొగ రూపంలో వెళ్ళిపోతున్నాయని ఊహించండి ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి వెనక వైపు నుంచి పూర్తిగా అంటే తల మొదలుకొని వెన్నెముక చివరి వరకు మరొకసారి దీనిని చూద్దాం సంక్లిష్టతలు మాలిన్యాలు అన్ని వెనుకవైపు నుంచి అంటే తలపై భాగం నుంచి వెన్నెముక చివరి భాగం వరకు పొగ రూపంలో బయటికి వెళ్ళిపోతున్నాయి అని భావిత్తాం వెనుక నుంచి పొగ పోయే ప్రక్రియను మెల్లగా వేగాన్ని పెంచుతాం మెల్లగా వేగం పెంచుతాం పది నిమిషాల సేపు ఈ ప్రక్రియను కొనసాగిద్దాం సాయంత్రం ఈ ప్రక్రియను మీరు చేస్తున్నప్పుడు దయచేసి కనీసం ఇరవై నిమిషాలతో ప్రారంభించండి మీరు అరగంట గనక కూర్చోగలిగితే మంచిదే ఈ పద్ధతి చివర్లో మీరు తప్పక తేలికన్నాన్ని అనుభూతి చెందుతారు అప్పుడు మీరు ఈ పునరుజ్జీవన ప్రక్రియలోని మరో అంశాన్ని ప్రవేశపెడతారు అదేమిటంటే పైనుంచి కాంతి మీ వ్యవస్థలోకి ప్రవేశిస్తోందని అది మీ వ్యవస్థ అంతటినీ నుంచి పాదల వరకు విస్తరించిన సంక్లిష్టతలు మాలిన్యాలను తొలగించుకోవడంలో సహకరిస్తోందని భావించాలి చిట్ట చివరిలో సంక్లిష్టతలు మాలిన్యాలు అన్నీ పోయి ఇప్పుడు అంతరంగంలో సరళంగా స్వచ్ఛంగా పవిత్రంగా ఉన్నారని చివరి సంకల్పం చేసుకుంటారు సరే ఈరోజు ఈ పునరుజ్జీవన ప్రక్రియ తర్వాత దివ్య తేజస్సు నా హృదయంలో ఇప్పటికే స్థిరంగా ఉంది అని ఊహించుకోండి నా దృష్టిని లోపలికి ఆకర్షిస్తోంది అన్న భావంతో ధ్యానం మొదలు పెడదాం ఇప్పుడు ధ్యానం చేద్దాం పది నుంచి పదిహేను నిమిషాల సేపు దట్స్ ఆల్ పునరుజ్జీవన ప్రక్రియ తర్వాత అలాగే ధ్యానం తర్వాత కలిగిన ఈ రెండు అనుభూతులను మీ డైరీలో రాసుకోండి ధన్యవాదాలు ఈరోజు మిమ్మల్ని పునరుజ్జీవింపచేసిన అనుభూతి మీ హార్ట్ఫుల్నెస్ ధ్యానభ్యాసానికి తోడ్పడిందని మేము ఆశిస్తున్నాం రేపు మా చివరి తరగతిలో మిమ్మల్ని కలుసుకోవటానికి ఎదురుచూస్తున్నాం మనలోనే ఉన్న మూలంతో అనుసంధానమై మన సాధనను కొనసాగిద్దాం మనందరికీ అందుబాటులో ఉన్న ఆ అంతర్వాణితో కలిసి ఉందాం దాంతో మన అనుబంధాన్ని మరింత గాఢంగా పటిష్టం చేసుకుందాం దాజీతో మన ధ్యానాభ్యాసాన్ని కొనసాగిద్దాం రేపు ఈ కార్యక్రమంలో కలుద్దాం